హలో మిత్రులారా, త్రిభుజాలు అంటే ట్రయాంగిల్ యొక్క ఈ వీడియోకు స్వాగతం. మునుపటి వీడియోలో మనం ఆర్హెచ్ఎస్ సర్వసమానత్వ నియమం అనగా రైట్ యాంగిల్ హైపోటెన్యూస్ సైడ్ రూల్ గురించి చర్చించాము. ఈ రోజు మనం దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను పరిష్కరిస్తాము. మొదటి ప్రశ్నతో ప్రారంభిద్దాం. త్రిభుజం ఏబిసి ఒక సమద్విబాహు త్రిభుజం అంటే ఐసోసెల్స్ ట్రయాంగిల్, మరియు భుజం బిడి భుజం ఏసీకి లంబంగా ఉంటుంది. భుజం ఏడి భుజం డిసికి సమానమని నిరూపించండి. మిత్రులారా, త్రిభుజం ఏడిబి త్రిభుజం సిడిబికి సర్వసమానమని మనం నిరూపిస్తే, అప్పుడు సర్వసమాన త్రిభుజాల యొక్క అనురూప భుజాలు సమానమైనవి అని చెప్పవచ్చు. అంటే భుజం ఏడి భుజం డిసికి సమానం. అంటే ఈ రెండు త్రిభుజాలను సర్వసమానాలు అని నిరూపించడమే మా లక్ష్యం. కాబట్టి ఈ త్రిభుజాలు సర్వసమానాలు అని ఎలా నిరూపించాలో చూద్దాం. భుజం బిడి భుజం ఏసీకి లంబంగా ఉంది. త్రిభుజం ఏడిబి మరియు త్రిభుజం సిడిబిలో కోణం ఏడిబి సమానం. కోణం సిడిబి 90 డిగ్రీలు. త్రిభుజం ఏబిసి ఒక సమద్విబాహు త్రిభుజం అంటే భుజం ఏబి భుజం బిసికి సమానంగా ఉంటుంది. మరియు ఈ రెండు త్రిభుజాలు త్రిభుజం ఏడిబి మరియు త్రిభుజం సిడిబి యొక్క కర్ణం సమానంగా ఉన్నాయి. మరియు ఈ రెండు త్రిభుజాల్లో బిడి భుజం ఉమ్మడి భుజం. ఇప్పుడు మనం చెప్పవచ్చు ఈ రెండు త్రిభుజాలు ఆర్హెచ్ఎస్ సర్వసమానత్వ నియమం అనగా రైట్ యాంగిల్ హైపోటెన్యూస్ సైడ్ రూల్ ప్రకారం సర్వసమానాలు, మరియు సర్వసమాన త్రిభుజాల యొక్క అనురూప భుజాలు సమానంగా ఉంటాయి. కాబట్టి భుజం ఏడి భుజం సిడికి సమానం, లేదా భుజం ఏడికి భుజం డిసికి సమానం. రండి తదుపరి ప్రశ్న చూద్దాం. చతుర్భుజం ఏబిసిడిలో కోణం ఏ మరియు కోణం సి యొక్క కొలత 90 డిగ్రీలు, మరియు భుజం ఏడి భుజం బిసికి సమానం. చతుర్భుజం ఏబిసిడి ఒక దీర్ఘచతురస్రం అంటే రెక్టాంగిల్ అని నిరూపించండి. మిత్రులారా, దీర్ఘచతురస్రం యొక్క నిర్వచనం ఏంటి? ఒక దీర్ఘచతురస్రం ఒక చతుర్భుజం, దీని ఎదుర్భుజాలు సమానంగా ఉంటాయి, మరియు ప్రతి కోణం 90 డిగ్రీలు ఉంటుంది. భుజం ఏడి మరియు భుజం బిసి సమానంగా ఉన్నాయని, మరియు కోణం ఏ మరియు కోణం సి కోణాలు లంబ కోణాలు అని మనకు ఇవ్వబడింది. ఏబిసిడి దీర్ఘచతురస్రం ఎప్పుడవుతుందంటే భుజం ఏబి మరియు భుజం డిసి సమానమని, మరియు కోణం బి మరియు కోణం డి లంబ కోణాలు అని నిరూపించగలిగినప్పుడు. అయితే ప్రారంభిద్దాం. త్రిభుజం డిఏబి మరియు త్రిభుజం బిసిడిలో కోణం ఏ కోణం సికి సమానం. భుజం డిఏ భుజం బిసికి సమానం. భుజం డిబి ఉమ్మడి భుజం. కాబట్టి ఇవి ఆర్హెచ్ఎస్ సర్వసమానత్వ నియమం ప్రకారంగా సమానంగా ఉంటాయి. అందువలన వాటి అనురూప భుజాలు మరియు అనురూప కోణాలు కూడా ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. అంటే కోణం ఏబిడి కోణం సిబిడికి సమానంగా ఉంటుంది. కోణం ఏడిబి కోణం సిబిడికి సమానం. కోణం ఏబిడి కోణం సిడిబికి సమానం. ఇప్పుడు మనం డిఏబి త్రిభుజం చూస్తే డిఏబి కోణం 90 డిగ్రీలకు సమానం. అయితే కోణం బిడిఏ ప్లస్ కోణం ఏబిడి సమానం 90 డిగ్రీలు. త్రిభుజంలోని కోణాల మొత్తం నియమం ప్రకారం మనం కోణం ఏబిడి కోణం సిడిబికి సమానం. కాబట్టి మనం దీన్ని ఇలా కూడా రాయవచ్చు, కోణం ఏడిబి ప్లస్ కోణం సిడిబి 90 డిగ్రీలకు సమానం. అంటే కోణం ఏడిసి 90 డిగ్రీలకు సమానం. అదేవిధంగా కోణం ఏబిసి 90 డిగ్రీలకు సమానమని మనం నిరూపించగలం. కాబట్టి చతుర్భుజం ఏబిసిడి ఒక దీర్ఘచతురస్రం అంటే రెక్టాంగిల్. మీరు వెళ్లే ముందు ఈ ప్రశ్నను సాధించడానికి ప్రయత్నించండి. చిత్రం సహాయంతో త్రిభుజం పిక్యూఆర్ త్రిభుజం ఎస్ఆర్క్యూలు సర్వసమానాలని చూపండి, పిఆర్ మరియు ఎస్క్యూలు సమానమైనప్పుడు. మిత్రులారా, నేటి అధ్యాయంలో మనం లంబకోణ భుజం సర్వసమానత్వ నియమం అంటే ఆర్హెచ్ఎస్ సర్వసమానత్వ నియమంకి సంబంధించిన కొన్ని ప్రశ్నలను పరిష్కరించాము. తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.